నమస్కారం. ఏపీ నంబర్ వన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త. పుల్లల చెరువులోని గ్రామ పొలాల్లో గిజిగాడి గూళ్లు, పాడుబడిన దిగుడు బావులలో వేప చెట్టు, తుమ్మ చెట్టు కొమ్మలకో వేలాడుతూ కనబడతాయి. ఈ గూళ్లను గిజిగాడి పిట్టగూళ్లు అంటారు. ఓ రకం పిచ్చుకలే అయినా గిజిగాళ్లు పాములు, ఇతర శత్రువుల బారి నుంచి గుడ్లను, పిల్లల్ని కాపాడుకోవడానికి గూళ్లను ఇలా కట్టుకుంటాయి. కొన్ని చోట్ల ఈ గిజిగాళ్లు కరెంటు తీగలకు కూడా వేలాడే గూడును కట్టుకుంటాయి. ఈ గూళ్లు అద్భుతంగా కట్టుకుంటాయి. కొమ్మలకు వేలాడుతూ ఉండే ఈ గూళ్ల నిర్మాణంలో ఈ పక్షులు చూపించే సాంకేతిక నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవి గూళ్లు అల్లడము, పిల్లలకి ఆహారం నోటికందించడము, శత్రువులను ఎదుర్కోవడము, ఆటలు పాటలు చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఈ గోళ్లలో గోలగోలగా కూస్తుండే బుల్లి పిట్టలు ఉంటాయి. ఈ గిజిగాడి గూడు రింగికి నేలకి మధ్య వేలాడదీసిన గదులున్న చిన్న గృహంలా ఊపుతూ ఉంటుంది. ఈ పక్షులు గూళ్లను గుంపులు గుంపులుగా ఒకే చోట కట్టుకుంటాయి. పాములు, జంతువుల బారి నుండి తన పిల్లలను రక్షించుకోవడానికి ఈ గూడు నిర్మించుకుంటాయి. తల మీద బంగారు కిరీటంలా పసుపు రంగు గడ్డము, ముక్కు నలుపు రంగు, రెక్కలేమో గోధుమ నలుపు రంగు చారలతో మగపక్షులు కనిపిస్తాయి. ఆడపక్షికి పసుపు రంగు కిరీటము, ముఖం మీద నలుపు ఉండవు. చూడ్డానికి అచ్చం ఊరపిచ్చుకలాగానే ఉంటుంది. పిల్లల్ని పోషించే బాధ్యత ఆడపక్షులదైతే, గూళ్లు కట్టే పని పూర్తిగా మగపక్షులదే. వరి, ఇతర గడ్డివాముల యొక్క ఆకుల నుండి చీల్చుకొని వచ్చి పోచలతో ఈ గూడును అల్లుతాయి. వీటి అల్లిక ఏ విజ్ఞాన శాస్త్రానికి అందదని అద్భుత పనితనంలా కనిపిస్తుంది.